ఎవరు ఏ పని చేస్తున్నా ఓ కన్ను మాత్రం మన చేతిలోని మొబైల్ వైపే చూస్తుంది, ఎక్కడ ఛార్జింగ్ అయిపోతుందో అని. ప్రస్తుతం అయితే పర్వాలేదు, కానీ ఒకప్పుడు మాత్రం బ్యాటరీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు లిథియం బ్యాటరీస్ వచ్చాక కాస్త బెటర్ ఛార్జింగ్ అనిపిస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ అనేది నిత్య జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. అయితే అసలు మొబైల్ ఛార్జింగ్ అవసరం లేకుండా మొబైల్ పనిచేయలేదా? ఒకవేళ పనిచేస్తే ఎలా ఉంటుంది? ఏంటి లాభం? ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఓ శుభవార్త వెలుగు చూసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఛార్జింగ్ అవసరం లేని బ్యాటరీ తయారైంది. అవును, నిజం, మొట్టమొదటి బ్యాటరీ రెడీ అయింది. క్వాంటమ్ థియరీతో తయారైన క్వాంటమ్ బ్యాటరీ. సంచలనం సృష్టించే క్వాంటమ్ బ్యాటరీలు త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయి. ఇవి కేవలం సెల్ ఫోన్ల కోసమే కాదు, దాదాపు ఇప్పుడు మనం వాడుతున్న బ్యాటరీ స్థానంలో ఇవి అడ్జస్ట్ అవుతాయన్నమాట. మనం వాడుతున్న లిథియం అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్లో పనిచేసే బ్యాటరీలు అంటారు. అవి రసాయనిక శక్తిని కరెంటు శక్తిగా మార్చుకొని వాడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో వచ్చే బ్యాటరీలన్నీ క్వాంటమ్ బ్యాటరీలేనే అని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ బ్యాటరీని ఐబిఎంలో క్యూ సిస్టంలో వాడతారు. వీటి నుంచి వచ్చే కరెంట్నే సూపర్ కరెంట్ అంటారు. ఛార్జింగ్ వీటిలో అయిపోవడం అంటూ ఉండదు. ఇవి అన్ని వస్తువులలాగే కాలం చెల్లితే అరుగుదల ప్రభావంతో పనిచేయకుండా పోతాయే తప్ప ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఏమాత్రం తగ్గదు. కానీ వీటి వ్యర్థాలతో కాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది, ఎందుకంటే కొంత రేడియో ధార్మికత అనేది విడుదల అవుతుంది కాబట్టి. కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే మరేం ప్రాబ్లం లేదంటున్నారు. పనిచేసినంత కాలం అనంతంగా పనిచేస్తుంది. మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్, స్మార్ట్ వాచ్ అండ్ కంప్యూటర్స్, చివరకు కరెంటుతో నడిచే వాహనాలు కూడా ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు. ఓసారి ఈ బ్యాటరీస్ని డివైస్లో ఉంచి ఆన్ బటన్ నొక్కగానే నానో బ్యాటరీస్ శక్తి ఉత్పన్నమవడం మొదలయ్యి ఆపై అది అనంతంగా ఉంటుంది. ఎప్పుడు అది 100% ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో ప్రపంచంలో ఏమాత్రం హాని లేని ఈ సూపర్ బ్యాటరీస్తో చూడబోతున్నామని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు. ఈ తరహా టెక్నాలజీ మనకు ప్రకృతి నుంచి వచ్చింది అని చెబితే ఆశ్చర్యపోతారు, కానీ ఇది నిజం. ప్రకృతిలో సూర్యరశ్మి ఆకులపై పడటం వలన ఫోటోసింథసిస్ జరిగి మొక్కకు ఆహారం అందుతుంది. దీనినే క్లాసికల్ ఫిజిక్స్ అని కూడా అంటారు. తాజా పరిశోధనల ద్వారా క్వాంటమ్ థియరీ ద్వారా మొక్కలు ఎనర్జీని తీసుకుంటున్నాయని తేలింది. సరిగ్గా అలాంటి ఫోటోసింథసిస్ ద్వారా మరింత సోలార్ ట్రిప్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన కరెంటుని పొందే విషయమై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. పలు దేశంలో క్వాంటమ్ బ్యాటరీల తయారీలో ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి కూడా. ఒకవేళ సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో అనేక లాభాలుంటాయి. పారిశ్రామిక రంగంలో విద్యుత్ చవకగా లభిస్తుంది. కరెంటు ఆదా చేసేందుకు ఖరీదైన ఎల్ఈడి బల్బులు కొనాల్సిన అవసరం ఉండదు. వేలాది రూపాయల బిల్లులు కట్టడం తగ్గిపోతుంది. కార్లు, ఇతర వాహనాల ఇంధనం అవసరమే ఉండదు. పర్యావరణానికి అవసరమయ్యే నాణ్యమైన కరెంటుని క్వాంటమ్ బ్యాటరీస్ అందిస్తాయి. ఈ ఆవిష్కరణకు పెద్దగా సమయం కూడా పట్టవచ్చు, త్వరలోనే మన ముందుకు రావచ్చు.